రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నేను ఏ పార్టీలో పనిచేసినా కూడా పార్టీకి న్యాయపరంగా పనిచేశాను. గమనించాలి, ఎప్పుడు ఏ పార్టీని కూడా విమర్శించను. ఇలా ఓ బఫూన్ మంత్రికి చదువురాని వాడికి ఇస్తే ఒకసారి ఈ రోజు మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. కల్చర్లెస్ ఫెలో, వాడు ఏం మాట్లాడతాడో తెలియదు. మళ్ళా ఏజుకు గౌరవించాలంటాడు, ఏజుకు తగ్గట్టు బిహేవ్ చేయాలి. నీకున్న నీ చెడ్డ గుణాలు మరి నాకు లేవు, ఒక్క గుణం ప్రూవ్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు క్విట్ పాలిటిక్స్ అని చెప్పి పదే పదే చెప్పాను. నేను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో విమర్శించలేదు. ఈ బఫూన్ మంత్రిగాడు వచ్చి ఫస్ట్ మీటింగ్ పెట్టి ఇక్కడ నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు గోవింద అని. అరే యూజ్లెస్ ఫెలో, వెంకటేశ్వర స్వామి నాకు పర్మిషన్ ఇచ్చాడరా, ఈ పార్టీ పరిస్థితి బాగలేదని దేవుడే నాకు నిర్ణయించి కాంగ్రెస్ కు పంపించడం జరిగింది. ఇలా కాంగ్రెస్ వేవ్ 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 నడుస్తుందిరా యూజ్లెస్ ఫెలో. నువ్వు ఇంటికి పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. అక్కడ నేను నిన్న కూడా చెప్పిన, ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు కాంగ్రెస్ 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 అని ప్రజలు అంటున్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారు రా విధవ. ఇవాళ 2 సార్లు పేపర్ లీక్, లేకపోతే వాయిదా, లేకపోతే కోర్టు కేసులకు. ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిండ్రా, నువ్వు మంత్రి ఉండి ఇవన్నిటికీ వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. మైనంపల్లి 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 అని మాట్లాడుతావు. ఫస్ట్ నువ్వు మీటింగ్ పెట్టి ప్రొవోక్ చేసింది నన్ను. మొదలు నువ్వు ఒక రాక్షసుడు వెళ్ళిపోతుండ అన్నావు రా విధవ. మరి నువ్వన్నావా నేనన్నానా? నన్ను రెచ్చగొట్టకు, ఎందుకు రెచ్చగొడుతున్నావు? నీ స్థాయి నా స్థాయి కాదురా బచ్చా, గాని నువ్వు పాలిటిక్స్ లా నా గురించి మాట్లాడుతున్నావు, కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు లేదో. దట్ ఈస్ హనుమంతరావు. నువ్వు నా గురించి నువ్వు చెప్పగానే హనుమంతరావు కాల్ వేసుకుంటాడు, 4 కార్లు ఏరు నమ్ము. అరే ఫస్ట్ నువ్వు ఏం పని చేసావు చెప్పురా మంత్రిగా. నువ్వు ఏం ఏం ఉద్ధరించినావు స్టేట్? మల్కాజ్గిరికి ఏం ఉద్ధరించినావు? మంత్రే కదరా నువ్వు. సరే హనుమంతరావు ఇక్కడ రానియలే, ఎల్బీనగర్లో ఏం చేసినావురా నువ్వు? ఉప్పల్లో ఏం చేసినావు చెప్పురా నువ్వు. నువ్వు అవలగాల్లా ఏం మాట్లాడతావురా మల్లారెడ్డి? గాడిది ముఖమోడా? ముఖమే గాడిది ముఖం. నీకు కావాలంటే ఇప్పుడు ప్రజలు రేపటి నుంచి వస్తాయి. ఆ హరీష్ రావు గారేమో కొంగ కాళ్ళు, ఆ రబ్బర్ చెప్పులు, ట్రంక్ డబ్బా. నేను ఎవ్వరికైనా మీరు 100 మాట్లాడు జవాబు హనుమంతరావు పర్ఫెక్ట్ చెప్పి మాట్లాడతాడు. ఇలా హరీష్ రావు ఏం చేసినో చెప్పిన, ఇన్ని 1000 కోట్లు దోసుకుండు. ఉష్కెళ్ళు అయితే మొత్తం స్కామ్లే, 1000 కోట్ల స్కామ్, అది ప్రపంచమంతా తెలుసు మొత్తం. ఇది మంచిది కాదు, అందరి పాపం తలుగుతుంది, నాశనం అయిపోతారు మీరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చేతి గుర్తుకే మన ఓటు.